హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ ట్రాన్స్కో నుంచి విడుదల కావడం జరిగిందనమాట ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ విద్యుత్ సౌద విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది వేటు కొరకు అంటున్నా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతోందనమాట ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి మేనేజ్మెంట్ ట్రైని కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట టోటల్గా పదహారు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి సీఏ కానీ ఐసీడబ్ల్యూఏ కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్ పాస్ అయి ఉండాలి అలాగే సీఏ కోర్స్ కానీ లేదా ఐసీడబ్ల్యూఏ కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఫిజికలీ హ్యాండ్ ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి ఏమో పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ ఎంత ఉంటుంది అంటే నెలకు ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయల శాలరీ అయితే ఉంటుంది అలాగే ఎక్స్పీరియన్స్ అడిగారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఎలిజిబిలిటీ క్రిటేరియా అనేసి ఏ మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ మ్యాటర్స్ అనేసి ఇవ్వడం జరిగింది అకౌంటింగ్ విభాగంలో మూడు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ పోస్టు పొందేటటువంటి అభ్యర్థులకి రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం అయితే ఉంటుంది కాంట్రాక్ట్ ఫర్ టూ ఇయర్స్ పీరియడ్ ఓన్లీ అనేసి ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల పాటు పనిచేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి ఇంకా ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఏపీ ట్రాన్స్కో విద్యుత్ సోద విజయవాడ అండ్ ఎనీవేర్ యాజ్ పోస్టెడ్ బై ది మేనేజ్మెంట్ అనేసి ఇచ్చారు విద్యుత్ సోదాలో పనిచేయాల్సి ఉంటుంది అనమాట విజయవాడలో ఉన్నటువంటి విద్యుత్ సోదాలో పనిచేయాల్సి ఉంటుంది అలాగే మేనేజ్మెంట్ వేరే ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చినప్పటికీ అక్కడికి వెళ్ళేసి మీరు జాబ్ చేసేదానికి సిద్ధంగా అయితే ఉండాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని యాడ్ చేసి అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఏపీ ట్రాన్స్కో విద్యుత్ సౌదా విజయవాడ ఫైవ్ టూ జీరో డబల్ జీరో ఫోర్ అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పంపాల్సి ఉంటుంది చివరి తేదీ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి చివరి తేదీ ఆగస్టు పదవ తారీఖు ఫ్రెండ్స్ సాయంకాల ఆగస్టు పదవ తారీఖు సాయంకాలం ఐదు గంటల లోపు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటుందన్నమాట అప్లికేషన్తో పాటుగా ఏఏ సర్టిఫికేట్స్ అన్నీ పంపాలనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చెక్ లిస్ట్లో ఇచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని మీరు చదువుకునేసి దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి